ఆంధ్రప్రదేశ్లో టిట్కో ఇళ్ళు ఐదేళ్లలో ఏదీ పూర్తి చేసి ఇవ్వలేదు. కొన్ని అన్నీ 80-90% అయిపోతే ఇవ్వలేదని వాళ్ళు, ఇదిగో 20-30% చేశారు చాలా చోట్ల, 80% పూర్తయిన వాటిని ఇస్తున్నామని వీళ్ళు చరిత్ర నడుస్తుంది. అయితే జగన్ వచ్చాక ఒక్క ఇల్లు కట్టించలేదన్న విమర్శే ప్రతి ఒక్కళ్ళు చేసేది. కేంద్ర ప్రభుత్వపు అధికార గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 3 ఏళ్లలో 422355 ఇళ్ళు పూర్తయినాయని కేంద్ర గృహపట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ప్రకటించారు. పరిమళ నత్వాని వేసిన ప్రశ్నకి సమాధానంగా ఆంధ్రప్రదేశ్లో 37% ఇళ్ల నిర్మాణం పూర్తయింది, 4వ స్థానంలో దేశంలో ఉంది అన్నటువంటి. ఇళ్ళు ఇప్పుడు కడుతూ ఉన్న మాట వాస్తవం, ఇంకా పెద్ద ఎత్తున కడుతూ ఉన్నటువంటి మాట వాస్తవం. కాకపోతే ఒక్కటి ఇవ్వలేదు అన్నటువంటి పాయింట్, అప్పుడెప్పుడు ఒక ఇల్లే కట్టారన్నటువంటిది అని చెప్పుకొచ్చారు. యాక్చువల్గా 7.5 లక్షలు అయినాయి, 4.5 లక్షల ఇళ్ళు పూర్తయినాయి, మిగతావి వాళ్ళు ఓకే చేయాలి. ఓకే చేసినప్పుడు ఆ డబ్బులు కేంద్రం రిలీజ్ చేయాల్సి ఉంటుంది.